సత్తుపల్లి మొదటి నియోజకవర్గం అత్యధికంగా లాభం పొందబోయే నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గం. అందుకే నేను కోరుతా ఉన్నా సత్తుపల్లి రైతన్నలారా, ఎవరు రైతు బంధు ఎవరు రా బంధులు ఆలోచించండి. ఆరు గ్యారంటీలట, ఆరు సంగతి నాకు తెలియదు కానీ మూడు మాత్రం పక్కా గ్యారంటీ. పొరపాటునో గ్రాపాటునో మొండి చేయికి ఓటేస్తే మూడు గ్యారంటీ. ఒకటి, మూడు గంటల కరెంటు మళ్ళీ గ్యారంటీ. గతంలో ఉన్నట్టే మళ్ళీ కరెంటు కష్టాలు గ్యారంటీ. 24 గంటల కరెంటు పోవడం గ్యారంటీ. 3 గంటల కరెంటు మాత్రం పక్కా గ్యారంటీ. రెండవది, రెండో గ్యారంటీ, పొరపాటునో గ్రాపాటునో కాంగ్రెస్కు ఓటేస్తే రెండో గ్యారంటీ. సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి దిగడం ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్లో రావడం పక్కా గ్యారంటీ. ఇక మూడో గ్యారంటీ, ఆకాశం నుంచి పాతాళం దాకా అన్ని స్కాములు చేయడం 100% గ్యారంటీ. ఆకాశంలో ఉండే హెలికాప్టర్ల నుంచి మొదలు పెడితే పాతాళంలో ఉండే బొగ్గు దాకా అన్ని కుంభకోణాలు చేసిన గనులు కాంగ్రెస్ వాళ్ళు. ఆ కుంభకోణాల కాంగ్రెస్కు అవకాశం ఇస్తే మళ్ళొక్కసారి దోచుకోవడం తప్ప వాళ్ళకు ఇంకో మాట తెలియదు. నిన్న మొన్న మీరు చూస్తూ ఉన్నారు, వాళ్ళ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పక్కనే ఉన్న నల్లగొండలో ఎంపీ, ఆయన స్వయంగా చెప్తున్నాడు, పీసీసీ అధ్యక్షుడు 50 కోట్లకి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అని ఆయనే చెప్తా ఉన్నాడు. నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్తున్నాడు, నన్ను 10 ఎకరాలు అడిగాడు, 10 కోట్ల రూపాయలు అడిగాడు టికెట్ కోసం, అసెంబ్లీ టికెట్ కోసం అని. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర, ఇది వాళ్ళ పరిస్థితి. ఇవాళ టికెట్ల కోసం కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకుంటా ఉన్నారు. రేపు వీళ్లకు ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారా అమ్ముకోరా ఆలోచించండి. ఈ దిక్కుమాలిన పార్టీకి మళ్ళీ అవకాశం ఇస్తే మొత్తం ఆకాశం నుంచి పాతాళం దాకా దోపిడీ తప్ప మళ్ళేమన్నా ఉంటుందా ఆలోచించండి, తొందరపడకండి. ఆరు గ్యారంటీలు, ఆరిపోయే దీపాలు, దింపుడు గల్ల ఆశలు తప్ప ఏమి కాదు. చచ్చిన పీనుకు కూడా లాస్ట్లో ట్రై చేస్తాం మనం కూడా పోయి, ఒకసారి చెవిలో ఏదన్నా చెప్తే లేస్తుందేమో పీనుగా అని చెప్పి ట్రై చేస్తాం. కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే, ఆరు గ్యారంటీలు, దింపుడు గల్ల ఆశలు, ఆ చెవిలో పోయి ఏదన్నా ఆరు గ్యారంటీలు చెప్తే ఆ పీనుగా ఏమన్నా లేస్తుందేమో అని వాళ్ళు ఆరాటం. కానీ ప్రజలు నమ్మరు. అందుకే నేను అనేది, ఆగం కావద్దు, అభివృద్ధిలో భాగం కండి, కారు గుర్తు కొట్టేసి కేసీఆర్ గారు వెంట నడవండి. నిన్న ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు. మేము ఆకాశంలో ఉన్న చంద్రుణ్ణి కూడా తీసుకొచ్చి సత్తుపల్లి చౌరస్తాలో కట్టేస్తాం, మాకే ఓటేయండి, కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తే మేము డబల్ ఇస్తాం, కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తే మేము 48 గంటలు కరెంట్ ఇస్తాం, కేసీఆర్ గారు ఒకటంటే మేము 2 చేస్తాం అని చెప్పి ఇవాళ ఊదరగొడుతున్నారు. గ్యారంటీ 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 అని చెప్పి కొత్త కొత్త డైలాగులు, కొత్త కొత్త మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ అంటే ఆ పార్టీ ఎప్పుడో 150 ఏళ్ళ కింద పుట్టిన పార్టీ. ఆ పార్టీ వారంటీయే ఎప్పుడో అయిపోయింది, ఆ పార్టీకి వారంటీయే అయిపోయింది. మనం కొత్త వస్తువు ఏదన్నా కొంటే ఆ షాప్ వాడు చెప్తాడు, అన్నా మిక్సర్ కొన్నా, గ్రైండర్ కొన్నా, వాషింగ్ మెషిన్ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా, టీవీ కొన్నా 5 ఏళ్ళు వారంటీ అంటాడు. మరి ఈ పార్టీ 150 ఏళ్ళ కింద పుట్టిన పార్టీ, దాని వారంటీ ఎప్పుడో అయిపోయింది, ఎప్పుడో సచ్చిన పీనుగ లాంటి పార్టీ. ఆ పార్టీకే వారంటీ లేదు, ఆ పార్టీ నాయకుల మాటలకు గ్యారంటీ ఉందా ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆలోచించండి, ఆగం కాకండి. అయినా ఆ పార్టీలో అదో కప్పల తక్కెడ, ఒకరు పైకెక్కుతుంటే నలుగురు కింది గుంజుతూ ఉంటారు. అందులో ఏ నాయకుడి మాటకి ఎక్కడ విలువ ఉంది? ఇప్పుడు వాళ్ళకి 3 కమాండ్లు ఉన్నారు. ఇక్కడేమో హైదరాబాద్లో లో కమాండు, హైదరాబాద్లో లో కమాండు, బెంగళూరులో న్యూ కమాండు, ఢిల్లీలో హైకమాండు. ఇక్కడేమో లో కమాండు, అక్కడేమో న్యూ కమాండు, పైనేమో హైకమాండు. ఒకటి మాటకు ఒకటి వినడు, ఒకటి సంబంధం ఉండదు, ఒకరిచ్చిన హామీకి ఇంకొక దాంతో పొంతన ఉండదు. నేను ఒక్కటే సూటిగా అడుగుతా ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్తారు, దేశమంతా ఉన్నాం మేము, మహాసముద్రం లాంటి పార్టీ మాదని చెప్తారు. మరి ఆ పార్టీ ఈరోజు దేశంలో ఎక్కడన్నా 4000 రూపాయల పెన్షన్ ఇస్తున్నదా? దేశంలో ఎక్కడన్నా రైతు బంధు లాంటి కార్యక్రమం అమలు చేస్తున్నదా? ఎక్కడన్నా మహిళలకు సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నారా? మరొక్క తెలంగాణ మీద మాత్రమే ఎందుకు ప్రేమ పొంగి పొరులుతుంది? అయినా నాకు తెలియక అడుగుతా మా ఆడబిడ్డల్ని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళ కిందట ఎంత పెన్షన్ అన్నాడు వాళ్ళు ఇచ్చింది? ఎంత ఇచ్చారు పెన్షను? 200 రూపాయల పెన్షన్ 60 ఏళ్ళు ఇచ్చినోడు ఇవాళ 4000 ఇస్తానంటే నమ్ముదామా? పిచ్చోళ్ళమా? నమ్మి ఆగమైదామా? ఆలోచించండి. ఇవాళ వస్తారు కొంతమంది, ముఖ్యంగా సత్తుపల్లిలో వస్తారు. కర్ణాటక నుంచి వస్తున్నాయంటే డబ్బులు, కర్ణాటక నుంచి 100 కోట్ల రూపాయలు వస్తున్నాయంటే వరదలాగా,
వస్తారు ఓటుకింత ఓటుకింత అని చెప్పి ఓట్లను కొనే ప్రయత్నం చేస్తారు నేను ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలందరిని కొడతా ఉన్నా ఆ వచ్చే పైసలు కాంగ్రెస్ దోచి 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 మనందరి ప్రజలు మన రక్తమాంసాలు పీల్చి 65 70 సంవత్సరాల్లో సంపాదించిన దుర్మార్గపు మోసపు పైసలు మోసాన్ని మోసంతోనే జయించాలి ముల్లును ముల్లుతోనే తీయాలి వాళ్ళు డబ్బులు ఇస్తే బ్రహ్మాండంగా తీసుకోండి బ్రహ్మాండంగా తీసుకొని హ్యాపీగా జేబులో పెట్టుకోండి అవి మన పైసలే కర్ణాటక నుంచి ఢిల్లీ నుంచి వస్తున్నాయి దొంగ పైసలు తీసుకోండి ఓటు మాత్రం కాకపోతే కారు గుర్తుకు వెంకట వీరయ్య గారికి మాత్రమే వేసి చైతన్యాన్ని ప్రదర్శించండి మోసాన్ని మోసంతో జయించండి ఇవాల ఒకరిద్దరు నాయకులకి సీట్లు రాకపోతే పదవులు లేకపోతే వాళ్ళు ఇవాల కేసీఆర్ గారిని విమర్శించే పరిస్థితికి వచ్చారు ప్రజలకు మంచి చేసే నాయకుల్ని కాపాడుకోవాలి ప్రజల కోసం పని చేసే నాయకుల్ని కడుపులో పెట్టుకోవాలి గుండెల్లో పెట్టుకోవాలి అందుకే నేను కోరేది వీరయ్య గారిని గెలిపించండి కేసీఆర్ గారిని తిరిగి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేసుకుందాం తప్పకుండా భవిష్యత్తులో కలిసి మెలిసి సత్తుపల్లి జిల్లా కావాలన్న ఒక డిమాండ్ కూడా ఉన్నది జిల్లా కావాలని కూడా మీరు కోరుతా ఉన్నారు కేసీఆర్ గారు 10 జిల్లాలను 33 జిల్లాలు చేసిన నాయకుడు మళ్ళీ జిల్లా చేయగలిగితే కేసీఆరే చేయాలి తప్ప ఈ అల్లాటప్ప కాంగ్రెస్ వాళ్ళ వల్ల కాదు అందుకే జిల్లా కావాలన్నా కేసీఆర్ మనసు గెలుచుకోవాలంటే వెంకట వీరయ్య గారికి 60 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపండి ఆ డిమాండ్ కూడా నెరవేర్చుకుందాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఒక నిమిషం మనం గట్టిగా అంటే జై తెలంగాణ అంటే అవతల ఆంధ్ర కినబడాల జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే మీ కారు గుర్తు కొద్దిగా అలవాట్లేదు గట్టిగా నాల కారు గుర్తుకే కారు గుర్తుకే థాంక్యూ